राजशेखर गारे इपड़ जगनमोहन रेड्डी गारी कुलम आपादिस्ते कुलम एमी रादु मतम आपादिस्ते एमी रादु आयन कुलम आयन मतम अंदरिकी तेलिसिंदे एवरो कोत्तगा आपादिंचाल्सिन पनि लेदु अदि चेप्पुकोवडं तप्पेम कादु इक्कड मिगता वाळ्ळु कूडा आयन मतंलो उंडडं तप्पनि कूडा एवरु अंटलेदु ఇక్కడ ప్రవర్తించే తీరు ఇంతకు ముందు మీరనే వాళ్ళు ఆయన చంద్రబాబు గారు ఇందాక బీజేపీ అడిగింది చంద్రబాబు గారు ప్రీ కంక్లూజన్కి ఎట్లా వచ్చేసారని ఇవాళ మీరు ప్రీ కంక్లూజన్కి వచ్చేస్తున్నారు ఆ పదం వాడాక ఇంకెట్లా దర్యాప్తు జరుగుతుంది నెంబర్ వన్ రెండో పాయింట్ వాళ్ళు గుడి దగ్గరికి వెళ్తే ఎందుకు రానియరు మీ నాయకుడు ఎట్టెళ్తాడు అట్లాగే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అయితే రానిచ్చారు అది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు గొడవ పడ్డారు అక్కడ అరెస్టుల దాకా వెళ్ళారు చివరికి అయితే వెళ్ళనిచ్చారు వాళ్ళకి బలం ఉంది కాబట్టి కాస్త క్యాడర్ ఎక్కువ ఉంది కాబట్టి మీ వాళ్ళని అవతలకు దోసేసి మరి వెళ్ళగలిగారు వీళ్ళకి అంత క్యాడర్ లేకపోయేటప్పటికి వీళ్ళని మాత్రం ఆపేశారు ఇదేం పద్ధతి అంటే బలం ఉన్నోడిదే రాజ్యమా రమ్మనండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ రైట్ ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఒక కీలకమైన పాయింట్ మొట్టమొదటిసారి చంద్రబాబు గారు నేను హిందూగా పుట్టాను వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం మీ ఇష్ట దైవం యేసు ప్రభువు మీరు గెలిస్తే జెరూసలేం వెళ్తారు నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటారు దానిలో తప్పులేదు హిందూ దేవాలయాలపైన దేవుళ్ళపైన దాడులు జరిగితే మాత్రం కబడ్దార్ సీఎం ప్రోత్సాహంతోనే మత మార్పిళ్లు జరుగుతున్నాయి చర్చిలు కేంద్రంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి ఆలయాలపైన దేవుళ్ళపైన దాడులు జరిగితే ఊరుకోం ఇది చంద్రబాబు గారి తాజా ప్రకటన అకస్మాత్తుగా ఈ రియలైజేషన్ లేదంటే గనక ఈ రెవల్యూషన్ ఏంటి సార్ సాయి గారు ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడినటువంటి దాని మీద ఇందులో ప్రత్యేకత అంటూ లేదా పర్టికులర్గా అంటూ ఏమి కాదు ఆయన చెప్పింది ఏంటంటే ఈ భారతదేశంలోనూ ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ దేవుడినైనా పూజించవచ్చు అనేటువంటి దాన్ని చెప్పడం కోసం నేను హిందువుగా పుట్టాను నేను హిందూ దేవుని పూజిస్తాను మీరు క్రైస్తవులుగా పుట్టారో క్రైస్తవ దేవుని పూజించుకుంటారు తప్పు లేదు అని చెబుతూ దాంతోపాటు హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటి కరెక్ట్ కాదు వాటి మీద తగు చర్యలు తీసుకోవాలి దోషులను అరెస్ట్ చేయాలని చెప్పని ఘాటుగా చెప్పారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ హిందువులను ఏ విధంగా అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పని చెప్తుందో క్రైస్తవుల మీద కానీ లేదా మసీదుల మీద కానీ ఎక్కడ ఏ గొడవలు జరిగినా ఏ దాడులు జరిగినా ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తుంది సర్వమతాలు సమానంగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంటుంది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ దేవుడినైనా పూజించవచ్చు అనేటువంటిది ఉంది కాబట్టి అందులో భాగంగానే మాట్లాడినటువంటిది పట్టికారు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ హిందూ దేవాలయాలు చేసుకోవచ్చు ఉంటుందా తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇవాళ మీరు అన్నట్టుగా మత మార్పిడులని వద్దంటున్నది ఇక్కడ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏమైనా మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడబోతోందా బలవంతం అనేటువంటి మత మార్పిడులు ఎవరు చేసినా తప్పే సాయిగా బలవంతమైనటువంటి మత మార్పిడులు ఒక మతం నుంచి ఒక మతాన్ని స్వీకరించడం కానీ ఒక దేవుడి నుంచి ఒక దేవుడిని మేము పూజించుకుంటామా అని కానీ చెప్పనటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎవరైనా చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఒక మాట చెప్పండి ప్రజలకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే బలవంతంగా ఎవరూ పట్టుకెళ్లరు కాకపోతే వాళ్ళు ప్రలోభ పెడతారు ఇదిగో రేపు పొద్దున నువ్వు గనక మతం మారితే ఎల్లుండి కల్లా నీ ఆరోగ్యం బాగుపడిపోద్ది వచ్చే ఏడాది కల్లా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు సూపర్గా నాయకుడు అయిపోతావు ఇట్లాంటివి చెప్తారు అది ప్రలోభ మత మార్పిడి అయ్యే సహజంగా జరిగేది దాన్ని మీ పార్టీ వ్యతిరేకిస్తుందా అంగీకరిస్తుందా నెంబర్ వన్ రెండవది ముఖ్యమంత్రి మత మార్పిడులకు పాల్పడుతున్నాడు అన్నారు మీరు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక్క మాట వినండి సార్ ఇక్కడ పూర్తిగా వినండి ఇక్కడ ఆయన ఇంకో ముక్క ఏమన్నారంటే ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు చెప్పారు బలవంతపు మత మార్పిడిని అంగీకరించమని చెప్పి ముఖ్యమంత్రి అలా బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని ఏమన్నా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ చూసారా అట్లాంటి చూసి ఏమన్నా మిగతా వాళ్ళకి చెప్పగలుగుతారా
బలవంత మార్పిడులు ముఖ్యమంత్రి గారు చేశారని డైరెక్ట్ గా ఎక్కడ కూడా మేము అనలేదండి. తిరుపతిలో బస్ టికెట్ల మీద జెరూసలేం యాత్ర సంబంధించినటువంటి కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో గోదావరి కానీ కృష్ణా నదిలో కానీ తీసుకెళ్లి స్నానాలు చేపిస్తున్నప్పుడు మత మార్పుల సందర్భం కానీ స్నానాలు చేపిస్తున్న సందర్భం కానీ లేదా మన గుంటూరులో కూడా దేవాలయాల మీద అన్ని మత ప్రాంతాల సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పూజలవి కానీ ప్రార్థనలు కానీ నిర్వహిస్తున్నట్టు తీరు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీడియాలోను పేపర్లోను వస్తున్న పరిస్థితులు చూసి ఇటువంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించకూడదు కరెక్ట్ కాదని చెప్తున్నాం తప్ప పర్టికులర్ గా ఈ ప్లేస్ లోని ఈ ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పని మేము ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది, దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఉన్నాయి, ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఆటకి ప్రభుత్వం ప్రోత్సహించకూడదని మాత్రం క్లియర్ గా చెప్తున్నాం సాయి గారు. బలవంతంగానైనా కానీ ప్రలోభ పెట్టి కానీ ఎవరిని కూడా మతమార్పు చేయించడం కరెక్ట్ కాదని చెప్తాను చెప్తాను సాయి గారు.